हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఒక చిట్కాతో మీ ముందుకు వచ్చానండి। ఆకుకూరలు, పుదీనా, కొత్తిమీర మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ రోజు ఒక టిప్ చెప్తాను। ఇలాంటి టిప్ అయితే మీరు ఎక్కడా చూసి ఉండరు అండ్ 100% వర్క్ అవుట్ అవుతుంది। ఒకసారి మీరు అయితే ట్రై చేసి చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్। అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। ఇప్పుడు నేను బయట నుంచి కొనుకొచ్చిన పుదీనా కొత్తిమీర చూపిస్తున్నాను। కొత్తిమీర వేర్లు ఉన్నాయి, కొంచెం ఫ్రెష్గానే ఉంది, కానీ పుదీనా కొంచెం వాడిపోయింది। ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెడితే ఇవి అంత ఫ్రెష్గా ఉండదు నార్మల్గా పెట్టినట్టయితే। అదే నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు। 4 డేస్ తర్వాత కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది। మీరు ఇందాక ఇంట్రో వీడియో అంటే వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అది ఫస్ట్ అయితే ఈ టిప్ కోసం నేను ఈ బాటిల్ని యూజ్ చేస్తున్నాను। ఈ బాటిల్ని మనం కొంచెం నైఫ్ని వేడి చేసి ఇలా కట్ చేసుకోవాలి। కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది, కట్ అయిపోతుంది। ఇందులోకి నేను ఇప్పుడు వాటర్ తీసుకుంటాను। అది మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆకుకూరల యొక్క హైట్ను బట్టి తీసుకోవాలి। అంటే ఈ ఆకులన్నీ వాటర్లో తగలకూడదన్నమాట, తగిలితే ఈ స్టెమ్ ఆకులు మొత్తం వాటర్లో ఖరాబ్ అయిపోతాయి। అట్లా కాకుండా కొంచెం చివరి నుంచి ఒక 2 ఇంచెస్ ఆర్ 2.5 ఇంచెస్ మునిగేలా పెట్టుకోవాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా సెట్ చేసుకున్నాను నేను। కంప్లీట్గా చూసేయండి ఫ్రెండ్స్, ఈ టిప్ని చూస్తే అర్థమవుతుంది। సో ఇక్కడ వరకు అయితే నేను వాటర్ తీసుకొని ఈ ఆకులన్నింటినీ బాటిల్ పై భాగంలోకి లాక్ చేసుకుంటున్నాను। ఇలా లాక్ చేసి కవర్ చేసుకొని ఇంకా మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం। ఫ్రిడ్జ్లో కాకుండా ఇంకా బయటైనా మనం స్టోర్ చేసుకోవచ్చు, అలాగైనా కూడా ఒక 1 వీక్ 10 డేస్ వరకు అయినా ఉంటుంది। ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది। మనం నార్మల్గా బాక్స్లో కానీ కవర్లో కానీ చుట్టూ పెడితే కొన్ని రోజులకి ఆకులు పండు వండడం కానీ లేదంటే వాడిపోవడం కానీ అట్లాంటిది అవుతుంది కదా, సో అలా కాకుండా ఈ ప్రాసెస్ అనేది చాలా వర్కౌట్ అవుతుంది। ఇప్పుడు నేను 4 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో నుండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను। అంటే నేను రెగ్యులర్గా కొంచెం కొంచెం యూజ్ చేశాను, ఎక్కువ పుదీనా ఉంటే మళ్ళీ యాడ్ చేశాను కూడా ఈ బాటిల్లోకి। ఎవ్రీ 4 డేస్కి ఒకసారి ఈ ఇందులో ఉన్న వాటర్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఫ్రెష్ వాటర్ని ఎప్పటికప్పుడు సప్లై చేస్తే మనకు ఆకులు అనేవి చాలా నీట్గా అవుతుంటాయి। చూస్తున్నారు కదా, మనం పెట్టినప్పుడు పుదీనా కొంచెం వాడినట్టుగా ఉండేది, ఇప్పుడు మాత్రం చాలా ఫ్రెష్గా అయిపోయింది। ఆకుకూరలన్నిటిలో వాటర్ పర్సంటేజ్ తగ్గే కొద్దీ అవి వాడిపోతూ ఉంటాయి। ఈ విధంగా ఈ ప్రాసెస్లో మనం స్టెమ్ ద్వారా అంటే కుదుర్ల నుంచి పైనకి స్టెమ్స్కి మనం వాటర్ని అందించడం వల్ల సప్లై అయ్యి అది ఫ్రెష్గా ఉంటుంది। మళ్ళీ నేను కొత్త వాటర్ని తీసుకొని అందులోకి యథావిధిగా పెట్టేసి ఇంకా పైన ఆకులను సెట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్। ఈ టిప్ని మీరు తప్పకుండా ఫాలో అయ్యి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। Thank you for watching friends. Bye bye.